పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని శ్రీకాకుళం బీసీ అధ్యక్షులు పిట్టా చంద్రపతి రావు అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు గురువారం శ్రీకాకుళం నగరం కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభా గణాంక ప్రకారం బీసీ జనాభా గుణాంకాల సేకరణ చేయాలని తెలిపారు. కలెక్టర్ ఆఫీస్ వద్ద వాళ్ళు బీసీ సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది. గతంలో గత వారం క్రితం ఆర్ కృష్ణయ్య గారు ఢిల్లీ వెళ్ళి మరి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కిషన్ రెడ్డికి బీసీ కమిషన్కి మిగిలిన చాలామంది కేంద్ర మంత్రులకి అపోజిషన్ లీడర్లకి మెమరాండంలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ దినం కూడాను ఇక్కడ మేము ధర్నా జాతీయ అధ్యక్షులు కాల్ ప్రకారం నిర్వహించడం జరిగింది. 75 సంవత్సరములు స్వాతంత్రం వచ్చినా సరే బీసీలకి ఇంకా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించలేదు. బీసీలకి ఓట్లు అంతరంగానే చూస్తున్నారు. బీసీలకి మామూలుగాను వాటర్లుగానే గుర్తించుకొని వాళ్ళతాలుగా పాలేర్లుగా చూస్తున్నారు తప్పించి కానీ వీళ్ళు మనుషులని గుర్తించి వీళ్ళ వలన ఈ దేశ జనాభా ఈ దేశ సంపద అని చెప్పేసి వాళ్ళు గుర్తించకంట బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఎంతవరకు కల్పించలేదు. వెంటనే 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలు జనాభా ప్రాతిపదికన 50% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ ఉద్యోగస్తులకి ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి. మరి అప్పుడు ఇవ్వనప్పుడు నా చెప్పిన కమిషన్ వేశారు, రికమెండ్ చేశారు, ఇంకా అమలు చేయలేదు. బీసీ ఉద్యోగస్తులకి వెంటనే ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి. అలాగే బీసీలకి సెన్సస్ 75 సంవత్సరములైన సరే సెన్సస్ లిస్టులో ఇంకా వాళ్ళకి గుర్తించి బీసీలు ఎంతమంది ఉన్నారు, దేశ జనాభా కానీ రాష్ట్ర జనాభా కానీ ఉన్నారని చెప్పేసి వాళ్ళు గుర్తించలేదు. ఇప్పుడు ఆ డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ దీక్ష చేపట్టడం అనేది జరిగింది. 70 సంవత్సరాలు సుమారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి రావాల్సిన సంక్షేమ ఫలాల్లో కానీ విద్య వైద్య తదితర అంశాల్లో కానీ ఉద్యోగుల ప్రమోషన్లో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ ఓబీసీ రిజర్వేషన్లో కానీ అలాగే హాస్టళ్ళ మరమ్మతుల్లో కానీ హాస్టళ్ళ విధి విధానాల్లో కానీ సరైన రూపకల్పన చేసి అటు విద్యార్థులకు అటు ఉద్యోగస్తులకు అలాగే చట్టసభలో 50% రిజర్వేషన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం. దానిపైన కూడా మేము